రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు మాటల మంటలు పుట్టిస్తున్నాయి. టీటీడీ విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తారు వైసీపీ నేత అంబటి రాంబాబు. అయితే వెంకన్న స్వామి నగల వ్యవహారంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు టీడీపీ నేతలు. పవిత్రమైనది వెంకటేశ్వర స్వామి దేవాలయం వివాదంలోకి వచ్చింది. వివాదంలోకి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి, అక్కడ వజ్ర వైడిర్యాల గురించి దొంగతనం జరుగుతుంది, మీరు తినేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఒక స్పష్టమైనటువంటి సిబిఐ విచారణను ఎందుకు ఆహ్వానించడానికి వెనుకాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు సమాధానం చెప్పండి. వీటన్నిటికీ మార్గం ఒక సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ కొండ మీద జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి, ప్రజల్లో అపోహలు పోతాయి. మీరు అంటున్నారు ఇవన్నీ అపోహలని, మీరు అంటున్నారు ఇవన్నీ కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చేస్తున్నటువంటి ఆరోపణలని, ఒకవైపు ఇవన్నీ నిజాలని అర్చకులు చెబుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంత వివాదాస్పదమైనటువంటి విషయం మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వెనుకాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. సిబిఐ ఎంక్వైరీ వేయవలసిందిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే నువ్వు దొంగవేనని ప్రజలు భావించవలసినటువంటి పరిస్థితి ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రయోజనాలని మోడీ కాల దగ్గర తాకట్టు పెట్టి గత రెండు నెలలుగా ధర్మ పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశంతో రకరకాల జిమ్ముతులు చేస్తున్నారు. ప్రజలు దీన్ని తిప్పుకొట్టడమే కాకుండా వీళ్ళ మాటలు నమ్మట్లేదని ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని, ప్రపంచ దేశాలు మెచ్చుకునే వెంకటేశ్వర స్వామిని, ప్రపంచ దేశాలు దర్శనానికి వచ్చే వెంకటేశ్వర స్వామిని, వేల కోట్ల ఆదాయం వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగాలి, ఆయన వస్తువులు భద్రంగా లేవని ఒక దుష్ప్రచారంతో ఇవాళ రాజకీయం చేస్తున్నారు. మనకు తెలుసు ఈ రాష్ట్రానికి దేశానికి ఏడు కొండలు అక్కర్లేదు, ఆరు కొండలు చాలా అన్న వ్యక్తులు ఏమైపోయారో. ఇవాళ ఏదైతే దండపాలెం గ్యాంగ్, దండపాలెం గ్యాంగ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దండపాలెం గ్యాంగ్ ఒకటి ఇక్కడ ఒకటి విస్తరించింది. దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి, ఏపీ విజయసాయి రెడ్డి, వీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని ఇవాళ 15 నెలలు చెప్పకూడదు తినొచ్చి ఇవాళ వీళ్ళు నీధులు మళ్ళిస్తున్నారు.